हेलो अंडी, अंदर की नमस्कार। वेलकम टू भवानी सिंपल रेसीपी। सूपर टेस्टी थाई डेजर्ट कोकोनट जेली एला चेसुकोवालो चूपिस्तुन्नानु। डेजर्ट इकड़ रेस्टोरेंट्स लो होल कोकोनट लोने सर्व चेस्तारु। सेम रेसीपी सेम प्रेजेंटेशन तोटी चूपिस्तुन्नानु। रेसीपी की कावाल्सिंदी मूडे मूड इंग्रीडियंट्स। चाला ईजीगा चेसुकोवच्चु, चाला फास्ट गा कूडा अयिपोतुंदी। रेसीपी की कावाल्सिंदी कोब्बरी वोंडालु, अगार अगार पाउडर। ఈ అగార్ అగార్ పౌడర్ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరుకుతాయి। ఇది లిక్విడ్గా ఉన్నదాన్ని జెల్లీగా కన్వర్ట్ చేస్తుంది। కొబ్బరి వండాని ఇలా పైన కట్ చేసుకొని వాటర్ని జగ్లో పోసుకోండి। అలాగే రెండో బొండంలో ఉన్న నీళ్లు కూడా అదే జగ్లో పోసుకోండి। 3 వీక్స్ నుంచి ట్రావెల్ వీడియోస్ చేస్తూ మీకు కుకింగ్ వీడియో చూపించలేకపోయాను। నా ట్రావెల్ వీడియోస్ బాగున్నాయని ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేస్తున్నారు। మీరు ఇంకా చూడకపోతే చూడండి। మీరు నా వీడియో లైక్ చేస్తూ ఉంటే మీకు ఆ వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది। ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను। ఈ కొబ్బరిని అంతా ఇలా స్క్రేప్ చేసి ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి। మన దగ్గర జెల్లీస్ చేయడానికి జెలటిన్ ని వాడతారు, అగార్ అగార్ పౌడర్ తెలియదు। అగార్ అగార్ పౌడర్ వచ్చేసి కంప్లీట్ గా వెజిటేరియన్ సీ వీడ్ తో చేస్తారు। అండ్ ఇది చల్లని వాటర్ లోనే కరిగిపోతుంది, కానీ జెలటిన్ వచ్చేసి వేడి నీళ్ళల్లోనే కరుగుతుంది। థాయిలాండ్ లో కోకోనట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। కోకోనట్ జెల్లీస్, కోకోనట్ ఐస్ క్రీమ్స్, ఇలా కోకోనట్ తో చాలా డెజర్ట్స్ ఉంటాయి। పైన కట్ చేసిన పార్ట్ కి ఉన్న కొబ్బరి కూడా తీసి బౌల్ లో వేసుకోండి। ఆ తర్వాత ఈ పైన పార్ట్ ని ఇలా బొండం పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళని ఇంకొక బౌల్ లోకి వడకట్టుకోండి। ఏదైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి। వడకట్టుకున్న కొబ్బరి నీళ్ళలో హాఫ్ టేబుల్ స్పూన్ అగార్ అగార్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి। ఇలా 3 నుంచి 5 నిమిషాలు కలుపుకోండి। డస్ట్ పార్టికల్స్ లాగా కనిపించకూడదు, వాటర్ క్లియర్ గా ఉండాలి। తర్వాత ఈ బౌల్ ని స్టవ్ పైన పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు కాగనివ్వండి। ఇది కాగుతున్నంత సేపు కదిలిస్తూనే ఉండండి, లేదంటే అడుగున ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలుపుకోండి। షుగర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో ఆల్్రెడీ స్వీట్నెస్ ఉంటుంది। మీరు దీన్ని స్కిప్ చేసినా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ రెస్టారెంట్ లో ఖచ్చితంగా వేస్తారు। ఇలా ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి వేసి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఈ వాటర్ ని వీడియోలో చూపిస్తున్నట్టు 2 కొబ్బరి బొండంలో పోసి 15 నిమిషాలు కదిలించకుండా అలా వదిలేయండి। ఇక్కడ రెస్టారెంట్స్ లో ఇలా బొండంలోనే సర్వ్ చేస్తారు, అందుకే ఇలానే చూపిస్తున్నాను। మీరు ఏదైనా మౌల్డ్ లో వేసుకోవచ్చు, లేదా బౌల్ లో అయినా వేసుకోవచ్చు, ఆ షేప్ లో సెట్ అయిపోతుంది। నా వీడియో ఎవ్రీ ఫ్రైడే మధ్యాహ్నం 1:30 కి ఇండియా టైం లో రిలీజ్ అవుతుంది। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొందరికి ఈ వీడియో షేర్ అవుతుంది। ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। 15 నిమిషాల తర్వాత ఇలా వేలుతో టచ్ చేసి చూస్తే మన వేలుకి తడి అంటుకోకూడదు। అలా ఉన్నప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోండి। బొండం కాబట్టి చల్లగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అదే బౌల్స్ అయితే త్వరగా అయిపోతుంది। ఒక గంటలో ఈ జెల్లీ సెట్ అయిపోతుంది। గంట తర్వాత మీరు ఈ జెల్లీని ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు। అంతే అండి, కూల్ కూల్ కోకోనట్ జెల్లీ సర్వింగ్ రెడీ అయిపోయింది। గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు ఈజీగా ఏదైనా డెజర్ట్ చేయాలి అన్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్। ఈ సూపర్ టేస్టీ కోకోనట్ జెల్లీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి। ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।